నేను మీకు భయపడి మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురాలేదు. అర్ధరాత్రి నా ఇంటికి వచ్చిన ఆడపిల్ల ప్రేమను అవకాశంగా తీసుకుని పెళ్లి చేసుకోవడానికి సిగ్గుపడి తీసుకొచ్చాను. నిజం, అది ప్రేమ కంటే కూడా గొప్పది. దాని నమ్మి అంజలిని ఇక్కడ వదిలేతాను. మీరు అంజలి పెళ్లి సారథితో చేయడమే కరెక్ట్ అయితే నేను ఆపాలనుకున్న పెళ్ళ ఆగదు. అది తప్పైతే ఎవ్వరు ఏం చేసినా పెళ్లి జరగదు. చిన్నప్పటి నుంచి దానికి ఏది ఇష్టం అంటే అది ఇచ్చారు, మరి ఇప్పుడు ఋషి ఇష్టం అంటే మాత్రం ఎందుకు నాన్న వీడికి ఇచ్చేస్తున్నారు? అది అలా ఏడుస్తుంటే జాలి అనిపించట్లేదు మీకు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ పిల్లలు ఏడుస్తారు, అలా అని జాలిపడి చదువు అనిపించేస్తామా? వెళ్ళి ఋషిని తీసుకురా నాన్న. సరిగ్గా ముహూర్తం టైంకి వాడి ఇక్కడ ఉండాలి. ముహూర్తం సమీపిస్తోంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. బాబు తాళి కట్టండి. సారది ఒక్క నిమిషం. ఏంటది, నేను చేసేది కరెక్ట్ అయితే ఈ పెళ్లి జరుగుతుంది, తప్పైతే పెళ్లి ఆగిపోతుంది. బాగుంది, నువ్వు ఈ పెళ్లి చూడాలి. నేను చేసేది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకోవాలి. అంజలికి నువ్వు సరిపోవని నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి. అందుకే నిన్ను ఇక్కడ పిలిపించాను. చూడు, అతిథులు అక్షంతులు తాళిబొట్టు తలంబ్రాలు మండపం మంత్రాలు అన్ని ఉన్నాయి. ఏం లేదని ఈ పెళ్లి ఆగిపోతుంది చెప్పు. ముహూర్తం, అతిథులు అక్షంతులు తాళిపొట్టు తలంబ్రాలు అన్నిటికంటే అవసరమైంది ముహూర్తం. ఎవరికైనా శుభలేఖలు ఇవ్వగానే ఎంత కట్నం ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అని అడగరు. ముహూర్తం ఎన్నింటికని అడుగుతారు. ఈ పెళ్లికి అదే లేదు. మీ కూతురు ప్రతి పుట్టినరోజుకి రాత్రి 12:00 ఒక్క నిమిషం కూడా అటు ఇటు అవ్వకుండా సరిగ్గా 12:00 ఫోన్ చేసి విష్ చేసే మీరు ఈ పెళ్లికి మాత్రం ముహూర్తానికి ఆశీర్వదించలేకపోతున్నారు. పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది సార్, కానీ ఇది మాత్రం లైఫ్లో ఒకసారి వస్తుంది. పంతులు గారు, ముహూర్తం ఏంటికి? 10:42 సుముహూర్తం. ఇప్పుడు టైం ఎంత అయింది? పర్లేదు చెప్పండి. 10:45 అంకల్, మీరు అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగలేదు. 3 నిమిషాలు ఆగింది, నేను ఆపలేదు, మీరే ఆపారు. అంటే మీరు చేస్తున్న తప్పు అని మీరే ఒప్పుకున్నారు. మీరు ఇప్పుడు కూడా తాళి కట్టించి పెళ్లి చేశారనిపించుకోవచ్చు,
కానీ లైఫ్ లాంగ్ మీ కూతురు మెళ్ళిన మంగళసూత్రం చూసినప్పుడల్లా మీ తప్పు మీకు గుర్తొస్తూనే ఉంటుంది. ఒకసారి మీరే చెప్పారు, పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, నీకంత స్తోమత లేదు అని. కానీ పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కొట్టించడానికి డబ్బులు అక్కర్లేదు సార్. పేట్ల మీద మన పక్కనకు వచ్చిన అమ్మాయి మనసులో చోటు ఉంటే చాలు. ఈ రేంజ్లో పెళ్లి చేసుకునే డబ్బులు నా దగ్గర లేవు, ఇప్పట్లో సంపాదించలేను కూడా. నేనే కాదు, దానికి చాలా మంది కుర్రాల పరిస్థితి కూడా అయితే ఏం చేస్తాం? ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు, పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. నేను ఇదంతా పాటలతో మిమ్మల్ని ఒప్పించడానికి మాట్లాడలేదు, మాటలతో అవతల వాళ్ళని ఒప్పించడం నేను నమ్మను. బట్ ఒక్క విషయం సార్, మనం తప్పు చేస్తాం రైట్ చేస్తాం మనకు తెలుస్తుంది, మన ఒక్కరికే తెలుస్తుంది, మీకు తెలుసు, మీకు తెలుసు. ఏం జరగలేదు, ఎవరు ఏం మాట్లాడలేదురా? నా భార్య, నా కొడుకు సారథి ఎవరు ఏం అనలేదు. నిశ్శబ్దం, భయం వేసేంత నిశ్శబ్దం. కనీసం నా కూతురు ఏడుపు కూడా వినిపించలేదురా. అబ్బూ, నా కూతురు కళ్ళల్లో నా మీద ప్రేమ చూశానురా, వాటి కోసం కన్నీళ్లు చూశాను. కానీ ఆ రోజు నా మీద కోపం చూశానురా, నా అంచు కళ్ళల్లో నా మీద కోపం చేసేసానురా. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసానంతే. ప్రేమరా విషయం అదెంత పనైనా చేయిస్తుంది. చివరికి మన పిల్లల సుఖం కోసం మనం వాళ్ళను కూడా వదులుకునేలా చేస్తుంది. రిషి, మన మొదటి రాత్రి ఎక్కడ జరగాలనుకున్నానో తెలుసా? తెలీదు. చలికాలం, చంద్రుడు కూడా మబ్బులు చాటినించి బయటికి రావడానికి భయపడేంత చలికాలం. ఆరు బయట దూరంగా మంచు కొండలు, గాలి కూడా మన మధ్య రాలేనంత దగ్గరగా నువ్వు. అలాంటి చోటైతే ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు సడన్ గా కులుమలాన్ని తీసుకెళ్ళాలంటే ఏం తాగట్టు పెట్టాలని ఆలోచిస్తున్నాను.